హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామని వచ్చాను ఇప్పుడు మనము అసలు వయస్సు అనే కథను విందాం ఒకనొక గ్రామంలోని కోదండయ్య అనే రైతుకు పశువుల కాపురి కుర్రాడు కావలసి వచ్చాడు ఆయన గ్రామంలోని దళారి దానయ్యని పిలిచి సంగతి చెప్పి పగలల్లా ఎండనక వాననక పశువులతో పాటు ఊరి పొలిమేరల్లో తిరగవలసి వస్తుంది కదా ఇరవై లోపు వయసు చూడు అన్నాడు దానయ్య తన సాయానికి గాను కోదండయ్య ఇచ్చిన పది రూపాయలు రొంటిన దోపుకుంటూ ఈ మాత్రం నాకు తెలియదా మాంచి చురుకైన వాణ్ణి పదిహేను పదిహేడు మధ్య వయసు వాణ్ణి మీకు పనికి కుదులుస్తాను అన్నాడు ఆ కోదండయ్య దగ్గరకు ఒకడు వచ్చి దండం పెట్టి బాబయ్య నా పేరు వీరయ్య దళారి దానయ్య బాబు పంపగా వచ్చాను అన్నాడు కోదండయ్య వాణ్ణి యగాదిగా చూసి ఆ దానయ్యకు నేను చెప్పింది చిన్న కుర్రాన్ని పంపమని ఇరవై ఏళ్లలోపు నువ్వు చూడబోతే పాతికేళ్ల వయసు వాళ్ళ ఉన్నావు ఊరి బయట తుప్పల్లో తుమ్మల్లో తలా దారిన పరిగెత్తే పశువుల్ని నువ్వేం మందేయగలవు అన్నాడు దానికి వీరయ్యా అలా అనకండి బాబయ్యా కాస్త బక్క చిక్కి గనక అలా కనబడుతున్నాను నా వయసు పదిహేడేళ్లే అన్నాడు కోదండయ్య మౌనంగా ఒక క్షణం ఊరుకొని సరే ఆ కనబడే పాకలో చాప అవి ఉన్నవి అందులో ఉండు జాగ్రత్త పాకలో ఉన్న ఉప్పు బస్తాల్లోని ఉప్పును రాత్రి ఎలుకలు తినగలవు అన్నాడు ఆ వెంటనే వీరయ్య ఆశ్చర్యంగా అదేంటి బాబయ్య ఎలుకలు ఉప్పు తింటా ఉన్న సంగతి ఈ ముప్పై ఏళ్ళ వయసులో ఇదే మొదటిసారి వినడం అన్నాడు